फ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జే రేణు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ ని గనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నేను చేసే నోటిఫికేషన్స్ అని మీకు రెగ్యులర్ గా వస్తాయి. మనము శ్రీ కుకుటేశ్వర స్వామి వారి దేవాలయం పిఠాపురంలో ఉన్నాము ఈరోజు. సో మరి ఈ టెంపుల్కి సంబంధించినటువంటి వ్యూ అంతా చూపిస్తూ, ఆలయ ప్రాంగణం అంతా చూపిస్తూ, నాకు తెలిసినంత వరకు ఈ టెంపుల్ గురించి మీతో షేర్ చేసుకోవటానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీ అందరూ రెడీ కదా? ఇంకెందుకు ఆలస్యం? వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో ఉన్న పదవ శక్తిపీఠం పిఠాపురంలో నేనున్నానండి. బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు, ఇక్కడి స్థల పురాణం, ఆ తర్వాత ఇక్కడ పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు అనేది ఇక్కడ ఒక పంతులు గారిని నేను అడిగాను, ఆయన మాటల్లోనే విందాము. మీ అందరికీ తెలుసు అన్ని శక్తిపీఠాల గురించి. ఇక్కడ శక్తిపీఠం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శక్తిపీఠాల్లో శ్రీశైలం, తర్వాత ఆలంపూర్ జోగులాంబ, పిఠాపురం, ఇంకొకటి కూడా ఏదో ఉన్నట్టుంది. సో ప్రతి శక్తిపీఠంకి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక స్థల ప్రాణం ఉంటుంది. మరి దానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇప్పుడు కరోనా నేపథ్యంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ, సో ఈ టెంపుల్లో. సో మరి దానికి సంబంధించి నేను కొన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట. సో పిఠాపురంలో మేము ఇక్కడ పదవ శక్తిపీఠం, సో ఈ శక్తిపీఠంలో దర్శనం చేసుకున్నాము, చాలా చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా కుదిరితే ఎప్పుడైనా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి, చాలా బాగుంది. ఇక్కడ గోశాల కూడా ఉంది, నా బ్యాక్గ్రౌండ్లో నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో, మామూలుగా కోనేరు ఏదైతే ఉందో అక్కడ పాద ప్రయాగ అని అంటారు, అందులో అందరూ స్నానం చేస్తూ ఉంటారనమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను మళ్ళీ మీకు ఇంక్లూడ్ చేస్తాను. ప్రశాంతమైన వాతావరణం, పెద్ద కోనేరు. ఈ కోనేరునే గయా, గంగా తీర్థాన్నే గయా అంటారు, అంటే పాద గయ అని అంటారన్నమాట. ఇందులో స్నానం చేస్తే గంగలో స్నానం చేసినంత ఫలితం వస్తుంది అనేసి నమ్మకం. గైడు అనే రాక్షసుడి పాదాలు ఇక్కడ ఉన్నాయి కనుక ఇది పాదగయ అయిందని ఇంకొక నమ్మకం. గైనుకి సంబంధించిన ఒక కథ ప్రకారం గైను చావు తరువాత వచ్చిన శవం యొక్క బుర్ర సింహాచలం దగ్గర పాదాలు పిఠాపురం దగ్గర పడ్డాయట. అందుకని సింహాచలం నుండి పిఠాపురం వరకు ఉన్న ప్రదేశం పాపభూమి అనేవారు. పాపభూమి కాబట్టే ఈ మధ్య ప్రదేశంలో పుణ్యక్షేత్రాలు లేవుట. అన్నవరం తర్వాత కాలంలో వచ్చిందనమాట. అందువలనే శ్రీనాథుని రచనల్లో ఎక్కడ అన్నవరం చరిత్ర అనేది కనిపించదు. గయాసురుడు కావడానికి రాక్షసుడైన మహాభక్తుడు, ఆయన రాక్షసులకు రాజు. వేలాది సంవత్సరాలు మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు చాలా గొప్ప తపస్సు చేశాడు. తాను చేసిన అద్భుతమైన తపస్సుకు ప్రసన్నుడైన మహావిష్ణువు వరం కోరుకోమనగా, నా శరీరం అన్ని పరమ పావనమైన తీర్థాలకైనా పవిత్రమై ఉండాలని వరం కావాలని కోరుకున్నారు. విష్ణువు ఆ కోరికను మన్నించగా గయాసురుని శరీరం పరమ పవిత్రమైంది. బ్రహ్మ హత్య, సురాపాన, స్వర్ణస్థేయ, గురుతల్ప మొదలైన పంచమహాపాపాలు సహితంగా అన్ని రకాల పాపాలు ఆయన శరీరాన్ని తాకగానే నశించిపోయేవి. ఆయనను తాకి వెళ్ళిన ప్రతివారు నేరుగా మోక్షాన్ని పొందేవారు. అంతేకాక కీటకాలు, సూక్ష్మజీవులు కూడా గాలికి కొట్టుకువస్తూ ఆయన శరీరాన్ని తాకిపోతుండగానే మోక్షాన్ని పొందేవి. ఇది కాకుండా ఆయన చేసిన గొప్ప యాగాలు, పుణ్య కార్యాల వల్ల నేరుగా ఇంద్ర పదవి లభించింది. ఇప్పటి వరకు స్వర్గాధిపతిగా ఉన్న ఇంద్రుడు పదవి భ్రష్టుడయ్యాడు. పదవిని కోల్పోయిన ఇంద్రుడు కూడా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మని ప్రసన్నం చేసుకున్నాడు. చెప్పండి. అదే మామూలుగా ఈ క్షేత్రంలో ఎందుకని పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉంటారు? తప్ప చేయడం వల్ల ఆయనకి ఒక వరం ఇచ్చాడు. ఏం వరం ఇచ్చాడంటే, నువ్వు అట్లుంటే అక్కడ ఈ దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండదని ఇచ్చాడు. కానీ వీడు అహంకారాలు ఎక్కువైపోయాయి, ఏం చేయడం, పాపాలు ఎక్కువైపోయినాయి. ఆ పాప ఎక్కువైపోయి అప్పుడు మళ్ళీ బ్రహ్మిష్టమైన ప్రత్యక్షమయ్యి నీ క్షేత్రంలో
పాపం పెరిగిపోయింది కాబట్టి నీ దేవతలందరూ నీ ప్రజలందరూ కూడా పెండ ప్రధానం చేయకుండా పడైపోతారని చెప్పని అని చెప్పి శాపించాడు. అప్పుడు మళ్ళీ తప్ప చేశాడు. తప్ప చేయడప్పుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి వాళ్ళు ఏమన్నారంటే కోడి కూయకుండా కోడి కూసే దాకా కూడా నువ్వు నీ దాని దాన్ని ప్రజలు బతుకుంటారు. కోడి కూసాక ఎవరైనా చచ్చిపోతే వాళ్ళని ఆ కోడి కొయ్యి ముందు వస్తావా అంటారు. అప్పుడు ఆ మహేశ్వరుడు ప్రత్యక్షమైన మహేశ్వరుడు ఏమంటాడంటే కోడిలో పెంచాడు కోడిలో పెంచాడు. ఆ కోడిలో పెంచి ప్రసక్కన కాకుండానే మళ్ళీ మామూలు కోతకు వస్తాడండి. కోడి కొద్దుకు వస్తాడు. ఆ కోడి కొద్దుకు వచ్చింది కదా చెప్పండి వీడేమన్నా రాక్ష ప్రభావం పెరిగిపోయింది. తృణకరంలో చెప్తున్నాడు. అప్పుడు మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరికి ప్రత్యక్షమయ్యి నీకు నీకు కోడికి కూడా నువ్వు లేచావు కాబట్టి నీ దేశంలో ప్రజలు నీకు చంపేస్తానని చెప్పి ప్రత్యక్షం చేద్దాం వాడిని చంపేస్తామండి. చెప్పగానే మీరు చంపారు కాబట్టి మీ బ్రహ్మ చెప్పాల్సిన వాళ్ళు ఉండదని చెప్పి అంటారు వాళ్ళు. అప్పుడు శిరసేమను ఇదేంటి బ్రహ్మ కపాలం, ఇదేంటి ఉరువైనమోను ఇదేంటి బదరి, ఈ పాదరేమో ఈ క్షేత్రం పిండప్రదం. ఇక్కడ పిండప్రదం ఎవరో చేస్తారు వాళ్ళకి పుణ్యలోకం ప్రాప్తిస్తుందని చెప్పని వాళ్ళకి వర్ణిస్తామంట. పురుహూతాదేవి అష్టపెట్టిన పురుహూతాదేవి ఆవిడ ఆవిడ క్షేత్రం ఉంది కదా అది. విన్నారు కదండి, పంతులు గారు చెప్పింది పురుహూతికా దేవి ఆలయం కూడా ఉంది. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి, భారతదేశంలోని అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటైన హూంకారిణి శక్తిపీఠం ఈ కుకుటేశ్వరుడి దేవాలయంలో ఉంది. మనం పుస్తకాలలో కానీ పురాణాలలో కానీ ఈ పీఠం కానీ ఈ శక్తి విగ్రహం కానీ ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. అయితే హూంకారిణి శక్తి విగ్రహం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బల్లో భూస్థాపితమై ఉందని కొందరు చెప్తూ ఉంటారు. పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకుంటూ ఉంటారన్నమాట. సో దానికి సంబంధించిందే ఈ టెంపుల్. ఇక్కడ మేము దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా హైదరాబాద్కి బయలుదేరిపోయాము, రిటర్న్ అయ్యాము. మీరు కూడా ఇటువైపు వస్తే లేదా అన్ని శక్తిపీఠాలు మేము చూడాలి అనుకుంటున్న వాళ్ళైతే మన ప్రాంతాలలో ఉన్నటువంటి 5 దత్తాత్రేయ స్వామివారి క్షేత్రాలని దర్శించాలని అనుకుంటున్నట్లయితే, నాకు తెలిసి నేను 2 దత్తాత్రేయ క్షేత్రాలు చూశానండి, ఒకటి గాంగాపురం, 2 పిఠాపురం. సో మీరు కూడా ఇవి దర్శించుకొని కుకుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, పురుహూతికాదేవి కృపా కటాక్షాలు, ఆశీస్సులు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ ఆర్జే రేణు. ఉంటానే మరి.